హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మున్నీ ఛానల్. ఈరోజు మళ్ళీ మీ టీచర్ గారు వచ్చేసారు. మీకు సింపుల్గా పడవ ఎలా నేర్చుకోవాలో చూపిద్దామని. పడవ అంటే ఇంగ్లీష్లో బోట్ అన్నమాట. అయితే మనం కొత్త స్టూడెంట్స్ని పరిచయం చేసుకుందామా? డొనాల్డ్ డక్, టామ్ అండ్ జెర్రీ, షిన్చాన్, బార్బీ డాల్, ప్రెజెంట్ టీచర్, రోబో, ప్రెజెంట్ టీచర్, హైడి, ప్రెజెంట్ టీచర్, డోరా బుజ్జి, ప్రెజెంట్ టీచర్, మిక్కీ మౌస్, ప్రెజెంట్ టీచర్, ఫినియస్ అండ్ ఫెర్బ్, ప్రెజెంట్ టీచర్, ఛోటా భీమ్, ప్రెజెంట్ టీచర్, డ్రాగన్ టెయిల్స్, ప్రెజెంట్ టీచర్, అవెంజర్స్ వచ్చేసారు, ప్రెజెంట్ టీచర్, డోరేమాన్, ప్రెజెంట్ టీచర్, పోకీమాన్, ప్రెజెంట్ టీచర్, స్పైడర్ మ్యాన్, ప్రెజెంట్ టీచర్, నెక్స్ట్ బ్యాట్ మ్యాన్, ప్రెజెంట్ టీచర్, నెక్స్ట్ సూపర్ మ్యాన్, ప్రెజెంట్ టీచర్. ఎప్పుడులాగానే మన స్పెషల్ గెస్ట్ వచ్చేసాడు. ఎవరో చెప్పండి, మన సోనా. క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. అయితే మన సోనా కూడా వెయిట్ చేస్తున్నాడు. యాజ్ యూజువల్ గా పేపర్ తీసుకోండి. పేపర్ ని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా ట్రయాంగిల్ వచ్చేటట్టు పెట్టుకుని ఈ మిగిలిన పేపర్ని ఇలా స్కేల్ తీసుకుని కట్ చేసేసుకుందాం. ఓకేనా పిల్లలు? షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసుకోవద్దు. నేను జస్ట్ స్కేల్ యూస్ చేస్తున్నాను. మీరు కూడా ఇలానే చేయండి. షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసుకోకండి. ఓకే, ఈ విధంగా పేపర్ని కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్ వచ్చేస్తుంది? ఇదొక ట్రయాంగిల్ వచ్చింది, ఇప్పుడు స్క్వేర్ షేప్ వచ్చింది. చూసారా? ఓకే, ఈ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. మిడిల్కి ఫోల్డ్ చేస్తే మనకి రెక్టాంగిల్ షేప్ వస్తుంది. ఈ రెక్టాంగిల్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం. వన్ టైం ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు సెకండ్ టైం ఈ విధంగా స్క్వేర్ షేప్ వస్తుంది. ఓకేనా పిల్లలు? నిదానంగా చేయండి. ఇది చాలా ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలంటే, ఈ 3, 1, 2, 3 ఈ 3ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి ఫ్రంట్కి. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ సింగిల్ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. అప్పుడు ఈ విధంగా తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఇట్లా ఓపెన్ చేసి దీన్ని ఫోల్డ్ చేసేద్దాం. అప్పుడు ఎలా వచ్చిందో చూసారా, గమనిస్తున్నారా? ఇప్పుడు మనకి స్క్వేర్ షేప్లో వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్లో వచ్చిన దాన్ని మనం ఈ విధంగా ఈ ఫింగర్స్ ఇట్లా పెట్టుకొని ఇది ఓపెన్ చేయాలన్నమాట. చూడండి ఎట్లా ఓపెన్ చేస్తున్నాను. సింపుల్గా ఈ విధంగా ఓపెన్ చేసేస్తే మనకి బోట్ రెడీ అయిపోయింది. ఒక్కసారి చేస్తే మీరు, రాకపోతే మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా? చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, బోట్ తయారైపోయింది. దీన్ని పడవ అంటారు అన్నమాట. ఓకే పిల్లలు, వచ్చేసిందా? మళ్ళీ ఇంకోసారి చూస్తారా? ఓకే, నెక్స్ట్ ఈ విధంగానే చేసుకోండి. చక్కగా ఆడుతూ పాడుతూ ఇంట్లో చక్కగా మమ్మీ డాడీని సతాయించకుండా ఈ విధంగా చక్కగా పేపర్ క్రాఫ్ట్ నేర్చుకుందాం. ఓకే అమ్మా, బోట్ తయారైపోయింది కదా. ఇప్పుడు ఈ బోట్ని మనం ఏం చేస్తున్నాం, వాటర్లో వేసేసి చక్కగా ఆడుకోబోతున్నాం. సరేనా? ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ పోసుకుని దీంట్లో కొంచెం కలర్ వేసానమ్మా. మీరు మామూలు వాటర్తో కూడా ఆడుకోవచ్చు. ఇలా చిన్న చిన్న బోట్స్ కూడా తయారు చేసుకుని ఈ విధంగా చక్కగా ఆడుకోండి. ఇంట్లో బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. ఓకేనా? చూసారా, చిన్న బోట్స్ ఇవి. ఈరోజు ఒక మంచి మాట నేర్చుకుందామా, కష్టే ఫలి అన్నమాట. అంటే ఏంటి, మనం కష్టపడకుండా ఏదీ రాదు. ఫస్ట్ మన దగ్గర ఏముంది, పేపర్ ఉంది కదా. ఆ పేపరు మనం కష్టపడి దాన్ని తయారు చేస్తేనే అది బోట్ అయింది, పడవ అయింది. లేకుంటే అది జస్ట్ పేపరే. అంటే మనం కష్టపడకుండా ఏది రాదు, చదువు అయినా అంతే.
శ్రద్ధగా చదువుకోండి. ఓకే పిల్లలు, బాయ్ పిల్లలు, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, టేక్ కేర్.